ప్రతిశాఖలో సాధించిన ప్రగతిని తెలుపుతూ పునరంకితం కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తోందని రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం స్థానిక వైస్రాయ్ గార్డెన్లో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన సురక్షా దినోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ పోలీసు శాఖలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా నేడు దేశంలోనే అగ్రగామిగా రోల్ మోడల్గా నిలిచామన్నారు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటే భయపడేవారని కానీ తెలంగాణ ప్రభుత్వంలో స్నేహపూర్వక పోలీసు విధానం ద్వారా ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తున్నారని అన్నారు. మనం ఈనాడు ప్రశాంత జీవితం గడుపుతూ నిద్రపోతున్నామంటే పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తుండడమే అన్నారు. పోలీసు శాఖలో తీసుకున్న పలు చర్యల వల్ల నేరాలు తగ్గుతున్నాయి కానీ ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుందని ఇందుకు కారణం ఫ్రెండ్లీ పోలీస్ అని అన్నారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్కు సీసీ కెమెరాలు అనుసంధానం చేస్తున్నారని తద్వారా ఎక్కడ నేరం జరిగినా తక్షణమే అరికట్టడానికి వీలుంటుంది అని అన్నారు.